రాజనగర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ రీజనల్ రింగ్ రోడ్కు దగ్గరగా రిసార్ట్ స్విమ్మింగ్ పూల్ ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ మరెన్నో సౌకర్యాలతో డిటిసిపి అప్రూవ్డ్ రెసిడెన్షియల్ వెంచర్ మన స్వర్గసీమ వారి సుకేతన మంత్రులు ఎంపీలు గన్ లైసెన్స్ కు దరఖాస్తు చేసుకోవడంపై దేవినేని ఉమా సెటైర్లు వేశారు జగన్ రాష్ట్రాన్ని మరో పాత బీహార్ ను చేశారని మండిపడ్డారు ఇది రాష్ట్రమా రావణ కాష్టమా అని జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ఏపీని ఆటవిక రాజ్యం చేసి మరో 20 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని విమర్శించారు బందులు ఎంపీని కొట్టిన కేసు 75 లక్షల క్యాష్ 10 గంటల్లో తెచ్చారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రావాలి ఇది వైజాగ్ పరిధిలో జరిగింది ఎన్ఐఏ రావాలి రంగంలోకి ముఖ్యమంత్రి ఎందుకు ఉత్తరం రాయట్లా కొట్టించుకునే బందులు వాళ్ళ ఎంపీ అడుగుతున్నాడు సిబిఐకి ఇవ్వండి అని ముఖ్యమంత్రి ఎందుకు ఇవ్వట్లా ఈ బేతాళ ప్రశ్నలకి ఈ ప్రజలు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పే దమ్ము ధైర్యం ముఖ్యమంత్రికి ఉందా నీ మంత్రి గన్ లైసెన్స్ కి అప్లై చేస్తున్నట్టు పత్రికల్లో వచ్చింది రాష్ట్రంలో శాంతి భద్రతలు ఈ విధంగా ఉన్నాయా మనుషుల ప్రాణాలకి భద్రత లేదా ఎంపీ కుటుంబ సభ్యులే కట్టేసి కొట్టించుకుంటే 2 రోజులు 48 గంటలు సామాన్యుడి పరిస్థితి ఏంటి ఇది రాష్ట్రమా రావణ వైజాగ్లో వ్యాపారం చేయను కాపురం పెట్టను హైదరాబాద్ వెళ్ళిపోతాను అంటున్నాడు తీసుకొచ్చి కొడుకుని కుటుంబాన్ని కొడితే 75 లక్షలు కిడ్నాపర్లకి వాళ్ళ ఆడిటర్ ఇచ్చాడు కిడ్నాప్ డ్రామాలో కొట్టించుకున్న 2 రోజుకి సాక్షి పత్రికల్లో 50 లక్షలు యాడ్లు వచ్చాయి మళ్ళీ ముఖ్యమంత్రిని కలిశాడు ఎంపీఎన్ను వాళ్ళ ఆడిటరు కుటుంబ సభ్యులు ఏ పేపర్లో అన్నా ఫోటో వచ్చిందా ముఖ్యమంత్రితో కలిసినట్టు ఓదార్పు యాత్రలే చేశాడు కదా మరి వైజాగ్ ఎంపీకి ఓదార్పు ఎందుకు చేయలే